నెక్స్ట్ టాపిక్ హైడ్రాలజికల్ అప్లికేషన్స్ సో ఈ అప్లికేషన్ చేసుకుంటే డిఫరెంట్ డిఫరెంట్ అప్లికేషన్స్ అనేవి ఉన్నాయి సో ఫస్ట్ టు డిజైన్ హైడ్రాలిక్ స్ట్రక్చర్స్ సో హైడ్రాలిక్ స్ట్రక్చర్స్ మనకు తెలుసు డ్యామ్ డ్యామ్స్ కావచ్చు అదేవిధంగా వియర్స్ కావచ్చు నెక్స్ట్ బ్యారేజెస్ కావచ్చు సో ఇవన్నీ హైడ్రాలిక్ స్ట్రక్చర్స్ నెక్స్ట్ ఫ్లడ్ మేనేజ్మెంట్ అండ్ కంట్రోల్ సో మాక్సిమం ఈ ఫ్లడ్ని కంట్రోల్ చేసిన దానికోసం అదేవిధంగా మేనేజ్ చేసి డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్కి వాటర్ అనేది ప్రొవైడ్ చేస్తాం సో ఇవి కూడా డ్యామ్స్ ద్వారా కావచ్చు బ్యారేజెస్ ద్వారా కావచ్చు ఇవి మనం ప్రొవైడ్ చేస్తాం ఈ విధంగా ఫ్లడ్ని మెయిన్గా కంట్రోల్ చేస్తాం నెక్స్ట్ వ్యవసాయానికి కూడా వాటర్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తాం నెక్స్ట్ షేరింగ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ అలౌకేషన్ ఆఫ్ వాటర్ సో వీటికి ఎగ్జాంపుల్ వచ్చి ఇరిగేషన్ హైడ్రో పవర్ మున్సిపల్ వాటర్ సప్లై ఇండస్ట్రీస్ ఎక్సెట్రా సో ఇక్కడ మనం వాటర్కి ఆ ఫ్లడ్ని మేనేజ్ చేసి డ్యామ్స్లో స్టోర్ చేసి నెక్స్ట్ ఇరిగేషన్ కోసం వ్యవసాయం కోసం ఆ వాటర్ని మనం యూజ్ చేస్తాం అదేవిధంగా హైడ్రోపవర్ ఈ డ్యామ్స్ది ఇక్కడే మనం హైడ్రో పెద్ద పెద్ద టర్బైన్స్ ఉంటాయి సో ఇక్కడ పవర్ అనేది మనం జనరేట్ చేస్తాం అదేవిధంగా టౌన్స్కి వీటన్నిటికి మున్సిపల్ వాటర్ మనం సప్లై చేస్తాం నెక్స్ట్ అదేవిధంగా ఇండస్ట్రీస్ సో ఇండస్ట్రీస్ కావచ్చు ఫ్యాక్టరీస్ కావచ్చు మనం వాటర్ని ప్రొవైడ్ చేసే వాటికి ప్రొవైడ్ చేసిన వాటర్ కానీ ఎలక్ట్రిసిటీని కానీ వీటి అన్ని ప్రొవైడ్ చేస్తేనే ఇండస్ట్రీస్ అనేది మన కంట్రీకి కావచ్చు అదేవిధంగా స్టేట్కి కానీ వచ్చే ఛాన్స్ అనేది ఉంటాయి మనం ఈ ప్రొవైడ్ చేయకుండా కంపెనీలు రావాలని కోరుకోవడం కూడా రాంగ్ అవుతుంది ఓకేనా మెయిన్గా ఇక్కడ వాటర్ సోర్సెస్ ప్రొవైడ్ చేయాలి ఇండస్ట్రీస్ కావచ్చు ఫ్యాక్టరీస్ కావచ్చు నెక్స్ట్ నావిగేషన్ సో నావిగేషన్ అనేది చీప్ ట్రాన్స్పోర్ట్ అనమాట సో రైల్వేస్ కావచ్చు అదేవిధంగా రోడ్వేస్ కావచ్చు సో ఇవన్నీ కూడా చాలా ఖర్చుతో కూడుకున్నట్టు కానీ నావిగేషన్ వచ్చి చాలా చీప్ అనమాట కొన్ని చిన్న చిన్న స్టీమర్స్గా స్టేమర్స్తో లేదంగా ఓడలతో మనం సరుకు రావడం అనేది జరుగుతుంది ఈవెన్ బ్రిటిష్ కాలంలో కూడా ఎక్కువగా ఈ నావిగేషన్ ఎక్కువ యూస్ చేసేవాళ్ళు ఎందుకంటే మనకు దగ్గరలో చూసుకుంటే బకింగ్హామ్ కెనాల్ ఉంది సో ఇది సముద్రం పక్కనే కొంచెం పక్కనే వాటిని బిల్డ్ చేస్తున్నారు వాళ్ళు బ్రిటిషర్స్ సో ఎందుకంటే ఒక ఊరి నుంచి ఇంకొక ఊరికి ఈజీగా అనేది షిప్పుల ద్వారా ఖర్చుతో అంటే తక్కువ ఖర్చుతో వాళ్ళు నావిగేషన్ యూజ్ చేసుకున్నారు బాగా చాలా యూటిలైజ్ చేసుకున్నారు కానీ ప్రజెంట్ డేషు ఎందుకంటే అంత యూటిలైజ్ చేసుకోవట్లేదు నావిగేషను సో నావిగేషన్ వచ్చి చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ పొల్యూషన్ కంట్రోల్ సో పొల్యూషన్ కంట్రోల్స్లో కూడా ఈ అప్లికేషన్స్ అనేది కొన్ని ఉన్నాయి అదేవిధంగా డ్రాప్ మేనేజ్మెంట్ కరువు కొన్ని కరువు సంభవించినప్పుడు సో ఇలాంటప్పుడు కూడా మనం వాటర్ అనేది చూస్తూ ఉంటాం అంటే ట్రైన్స్ ద్వారా కూడా మనం రీసెంట్గా చెన్నైలో చూసాం మనం ట్రైన్స్ ద్వారా వాటర్ని వేరే ప్లేస్ నుంచి అక్కడికి మనం వాటర్ అనేది ప్రొవైడ్ చేసాం చెన్నై పీపుల్స్కి సో ఈ విధంగా ఈ డిఫరెంట్ డిఫరెంట్ అప్లికేషన్స్ ఉన్నాయి ఓకే గాస్ ఇవి హైడ్రోలాజికల్ అప్లికేషన్స్ సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ గెట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓకేగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్